నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి మిథున్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది పది రూపాయలు వస్తాయని భావించిన చోట ఇరవై రూపాయలు వస్తాయి దానికి తగిన విధంగా ఖర్చులు కూడా ఉంటాయి వాహనం కొనుగోలుకి లేకపోతే ఇంటి కొనుగోలుకి ధనాన్ని వెచ్చిస్తారు కొన్ని సందర్భాల్లో రెండింటికి వెచ్చించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది కొన్ని ఈతిపాతల నుంచి తప్పించుకోవడానికి మనకంటూ ఒక గట్టి నివాసం ఉండాలి అనేటువంటి భావన ఒకటి మీ మనసులో బలపడుతుంది దానికి ప్రతిగా ఎక్కడో చోట ఇల్లు కానీ అపార్ట్మెంట్లో పోర్షన్ కానీ తీసుకోవాలని మీరు నిర్ణయించుకుంటారు మీ ఆధ్వర్యంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమానికి మంచి పేరు ప్రఖ్యాతులు సంప్రాదిస్తాయి మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకు కానివ్వండి సేవా సంస్థలకు కానివ్వండి వృద్ధాశ్రమాలకు కానివ్వండి వీటన్నిటికీ కూడాను మంచి ప్రఖ్యాతి లభిస్తుంది సమాజంలో మీకున్నటువంటి గుడ్విల్ పెరుగుతుంది కొన్ని ఇష్టం లేని కార్యక్రమాలు కూడాను ఇతరుల బలవంతం మీద మీరు అటెండ్ కావాల్సిన పరిస్థితి గోచరిస్తుంది ఈయనమిటి ఇక్కడికి వచ్చారని చెప్పని చాలామంది ఆశ్చర్యపోతారు కానీ తప్పనటువంటి పరిస్థితుల్లో మిత్రులు గట్టిగా బలవంతం చేస్తే రావాల్సినటువంటి వచ్చిందని వాళ్ళకైతే తెలీదు మీ మనసుకు మీరు సర్ది చెప్పుకుంటారు అందరితో కలిసిపోతేనే మంచిది లేకపోతే మనకు ఏదో గర్వం వచ్చిందని చెప్పని వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పని అందరితో సరదాగా ఉండటం అనేది జరుగుతుంది మీకున్నటువంటి నిరాడంబరత్వాన్ని మీ మంచితనాన్ని అందరూ గ్రహించి ఎంతో అభిమానిస్తారు సంతాన సంబంధాల విషయాల్లో కూడాను పురోగతి బాగుంటుంది ముఖ్యమైనటువంటి కొన్ని ఫంక్షన్స్కి మీరు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందువల్ల ఇబ్బందులు రాకుండా ముందుగా వాళ్ళతోనే మీ యొక్క సాధక బాధకాలు చెప్పుకొని రాలేనని చెప్పనే విషయాన్ని అనుమతి తీసుకోవటం అనేది జరుగుతుంది వివాహ శుభకార్యాల విషయంలో మీరు అనుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా అమలు చేయగలుగుతారు అన్ని విధాలుగా బాగున్నటువంటి సంబంధాన్ని మీరు కుదుర్చుకోగలుగుతారు దైవానుగ్రహం వల్ల ఇది సాధ్యమైందని చెప్పని భావిస్తారు అదేవిధంగా ఐఏఎస్ ఐపిఎస్ బ్యాంకు పరీక్షలు టీచర్ పరీక్షలు పోలీస్ ఆఫీసర్ పరీక్షలు ఇవి ఏవైతే ఉన్నాయో వీటిల్లో కూడాను మంచి ఘన విజయం సాధించే పరిస్థితి గోచరిస్తుంది చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ కారణం చేత ప్రతి విషయంలో కూడాను మీరు ఆత్మసంతృప్తిని పొందగలుగుతారు గురువు అభివృద్ధి కారకుడు గురుబలం లేనిదే ఏ లగ్ ఏ లగ్నానికి బలం ఉండదు ఏ పనికి కూడాను ప పనికి రాదు గురుబలం లేకపోతే అందుకని గురుబలం అనేది విశేషంగా చూసేటువంటి అంశాల్లో ఒకటి ఇటు ముహూర్త శాస్త్రంలో కానీ ఇటు జాతకంలో కానీ గురుబలం బాగుంటే బాగా వృద్ధిలోకి వస్తారని చెప్పని జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి అలాంటి గురువు మీకు చతుర్థ స్థానంలో ఉన్న కారణం చేత మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలను నిర్విఘనంగా నెరవేర్చగలుగుతారు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది సమాజంలో కొంతమంది మేలుకోరి మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి మంచి ప్రతిఫలం లభిస్తుంది కుటుంబ సమస్యలు తీర్చుకోవడానికి మీ మీద మీ మీరు చేసినటువంటి రుణాలు తీర్చడానికి వీరు చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి వ్యాపారం ప్రస్తుతం స్తబ్ద వ్యాపారం ప్రస్తుతం స్తబ్దతగా ఉన్న వేగం ముచ్చుకుంటుంది అందులో ఆందోళన ఆందోళనపడాల్సిన అవసరం లేదు ఎగుమతి దిగుమతి వ్యాపారాలు వ్యవసాయ సంబంధమైన అనుబంధ ఉత్పత్తులు వీటికి సంబంధించిన విషయాలు బాగున్నాయి ఆక్వా రంగానికి పౌల్ట్రీ రంగానికి మాత్రం ఆశాజనకమైన రోజులుగా ఏమీ కనిపించట్లేదు ఈ విషయంలో జాగ్రత్తలు వహించాలి కళా సాహిత్య రంగాల్లో కూడాను మీకు మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి ప్రతిరోజు కూడాను అష్టమూలికా తేలంతో దీపారాధన చేయటం సిద్ధగంధంతో మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయటం దైవికమనేటువంటి పొడితోటి పొద్దున సాయంత్రం గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ ధూపం వేయటం చెప్పదగినటువంటి సూచన అంతేకాకుండా మహాలక్ష్మీదేవి పూజకి లక్ష్మీ లక్ష్మీసందనంతో ఆరావళి కుంకుమతోటి ఈ మహాలక్ష్మిదేవి పూజ చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి చేసిన వాళ్ళందరూ చెప్తున్నారు మంచి ఫలితాలు ఉన్నాయని మన మహర్షులు ఇందాక చెప్పాను అమూల్యమైన విషయాలు ఎన్నో చెప్తే వాటిని పక్కన పెట్టి వేరే వేరే రకమైనటువంటి వాటిని ముందుకు తీసుకొస్తున్నారు ప్రజలకు అందుబాటులో లేనటువంటి ధరల్లో అవి ఉండిపోవటం అనేది జరుగుతుంది ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సుమంగళి పసుపు వాడుకుంటే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి ఆధ్యాత్మికతకి రెండింటికి కూడాను ఇది చాలా చక్కగా పనికొస్తుంది ఈ సుమంగళి పసుపులో తెల్ల వేరు వేరుగలుస్తుంది అది దాని యొక్క ప్రత్యేకత అందువల్ల అఖండమైనటువంటి శుభకార్యాల్లో కానివ్వండి చిన్న చిన్న శుభకార్యాల్లో కానివ్వండి ఈ సుమంగళి పసుపుని మీరు వాడి చూడండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ మిథున రాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి